బంపర్ హ్యాపీ ఈరోజు ఇప్పుడు అండ్ ఎస్పెషలీ సిట్టింగ్ విత్ మై ప్రొడ్యూసర్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు థ్యాంక్ యూ చెప్పాలండి, బికాజ్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ చూస్ చేసి నమ్మి ఒక మంచి కథ జనాలకి చూపించాలి అనుకున్నందుకు థ్యాంక్ యూ. బికాజ్ ఆఫ్ యువర్ కన్వెక్షన్ వీఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ చూసిన వాళ్ళందరూ, ఆల్ ద రివ్యూవర్స్. ఒక ఇంటెన్స్ సోషల్ మెసేజ్ డ్రమాటిక్ ఫిలింని క్రైమ్ థ్రిల్లర్గా చూపించారు మా విజయ్. కంగ్రాట్స్ ఆన్ ఆల్ ద గ్రేట్ రివ్యూస్ యువర్ గెటింగ్. అండ్ మేము ఎంత చేసినా అందరికంటే ఎక్కువ పాయింట్స్ కొట్టేశారు మా శ్రీకాంత్ గారు. సో అండ్ నాకు ఎక్కడ హ్యాపీ అనిపించిందంటే, ఒకరికొక జస్ట్ నాట్ వన్ పర్సన్ గాట్ అ గుడ్ రివ్యూ. యాక్టర్స్ పేరు పేరున దే గాట్ అ గుడ్ రివ్యూ. రఘు దీక్షిత్ గారి గురించి మెన్షన్ చేశారు, మా భాస్కర్ గారి గురించి మెన్షన్ చేశారు, ఎడిటింగ్ గురించి మెన్షన్ చేశారు, విజయ్ గురించి మెన్షన్ చేశారు. సో యునో, ఒక సినిమాలో అన్నీ ఇలా దగ్గరికి రావడం కష్టం. సో వెన్ ఎవ్రీథింగ్ వర్క్స్ ఇట్స్ సచ్ అ హ్యాపీ ఫీలింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ యాజ్ అన్ యాక్టర్. సో చూడని వాళ్ళు గో వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్స్ దిస్ వీకెండ్ అండ్ రైట్ టు అస్. మేము అందరం ట్విట్టర్లో ఉన్నాం, రైట్ టు అస్ యువర్ జెన్యున్ ఫీడ్బ్యాక్ బికాస్ ఐఎమ్ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ and responding to and it was Pranam Kriti. I'm just taking this chance to really bottom of my heart thank the beautiful gadarinchinandu. Thank you. A point is inde ekkada kuda image ni padaledu character meda fresh ga kanipinchindi diksha character ekkada image chayalu padaledu oka thematic liberty ni ekkuva teesukoledu oka realistic approach kanipinchindi annadi common ga reviews lo kanipinchindi anamata aa comments ni meeda ela నేను ఇప్పుడు లేస్ డాన్స్ వేస్తే మీకు కనిపించను, చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ దట్ ఈస్ వాట్ వీ వాంట్. నో పాటలు లేవా, ఫైట్స్ లేవా అంటే, విజయ్ ప్రీ ప్రమోషన్స్ ఐ మీన్ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్లో కూడా ఏం చెప్పారంటే, ఐఎమ్ డాక్యుమెంటింగ్ దీక్షస్ లైఫ్ ఇన్ అ క్రైమ్ థ్రిల్లర్ జానర్ అండ్ ఎంత రియల్గా ఉండాలో అంత రియల్గా ఉంటుంది అని. అండ్ అంతకంటే కాంప్లిమెంట్ నాకు యాజ్ అన్ యాక్టర్ హౌ కెన్ ఐ రిసీవ్. లక్ష్మిని చూడలేదు, దీక్షనే చూశారు అని. లక్ష్మి ఇస్ క్వైట్ స్ట్రాంగ్, మీ అందరికీ తెలుసు. సో లక్ష్మిని చూడకుండా దీక్షనే చూశారు అంటే ఐ థింక్ వీ నెయిల్డ్ ఇట్. వీ సూపర్ థ్రిల్డ్. నా డబ్బా నేనే కొట్టుకుంటే బాగోదు, బట్ ఈ రోజు కోసమే వెయిట్ చేస్తాం. సంవత్సరం రోజులు కష్టపడి ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఎగ్జామ్ బాగా రాసి టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఆ టెన్షన్ ఉంటుంది కదా. సో నేను ఐఏఎస్ ఆఫీసర్ అయినంత ఫీలింగ్ ఉంది నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐ ఫీల్ సో బ్లెస్డ్ బికాజ్ మంచి సినిమా తీస్తూ మంచి పేరు రావాలి, మంచి డబ్బులు రావాలి, సో వీ కెన్ మేక్ మోర్ మూవీస్ లైక్ దిస్ అని. అన్నీ జరుగుతున్నప్పుడు యూ షుడ్ సెలబ్రేట్, సో ఐఎమ్ సెలబ్రేటింగ్ టుడే. ఆ క్రెడిట్ అంతా విజయ్కే ఇస్తానండి, బికాజ్ తలా తోక మేము సీక్వెన్స్లో షూట్ చేయం కదా. సో కొన్నిసార్లు మధ్యలో కూడా నేను పోలీస్ స్టేషన్లో కొంచెం గట్టిగా అడుగుదాం అనిపించింది, యూనో శ్రీకాంత్ గారితో ఉన్న సీన్స్లో. దెన్ విజయ్ వుడ్ సే నాట్ యట్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్, యు ఆర్ స్టిల్ ద విక్టమ్. సో ఆ విక్టమ్ నుంచి యూ హ్యావ్ టు మేక్ అ ట్రాన్సిషన్ అన్నప్పుడు ఎండ్ మీరు చిన్న చిన్న సటిల్టీస్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి చెప్తాను, బిగినింగ్ నుంచి నా జుట్టు పిచ్చి పిచ్చిగానే ఉంటుంది, మొహం మీద పడుతుంటుంది, అటు ఉంటుంది, జడ సరిగ్గా వేసి ఉండదు. బట్ లాస్ట్ సీన్ ఆ క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక్క జుట్టు పొలక కూడా బయటకు రాదు. షీఈ్ ఆల్ పుట్ టుగెదర్. ఇట్స్ మోర్ లైక్ అ యునో అ సూసైడ్ అటెంప్ట్. ఎల్లి తన్ని కలవబోతుంది, షీఈ్ గోయింగ్ టు గెట్ కిల్డ్ అని తెలిసి కూడా షీ డజంట్ గివ్ అప్. So she's ready and prepared and, you know, ille mundu devudiki oka dannam pettukuntundi. All those little subtleties, no? Our transition of the character and the graph, Vijay's, I'll give him the entire credit. Yes. Meer nammaru, we were all pretty tensed. Aa scene unchala last lo, our childhood episode unchala. సినిమా అయిపోవచ్చేసరికి కూర్చుంటారా, యునో ఆ ఎండింగ్, ఆ షూటింగ్, అదంతా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అది. బట్ విజయ్ వాజ్ కంప్లీట్లీ కన్విన్స్డ్. హీ సెడ్ ఆ సీన్ ఉంటేనే ద హోల్ మూవీ మేక్స్ సెన్స్.
ఐ సెడ్ మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా తీసి మళ్ళీ ఏదో సెంటిమెంట్ ఏదో పెడుతున్నామంటే ఈ సెస్ నో. అంత దూరం వెళ్తున్నారు అంటే క్యారెక్టర్ నేను రివీల్ చేయట్లేదు, అంత దూరం వెళ్తున్నారు ఆ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి అండ్ దట్స్ ద కన్విక్షన్ అని. సో అందుకే అన్నాను మంచి సినిమానే కాదు, ఇట్స్ మూవీ దట్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ వీ వర్ ఏబుల్ టు కన్వే దట్ బికాజ్ నేను అదర్ మీడియమ్స్లో వీ ఐ డూ దట్ విత్ మేము సైతం కానీ మహారాణి కానీ. సో సినిమాలో తీసుకురావాలన్న ఉద్దేశం లేకపోయినా ఉంటే ఎంత బాగుందో, ఐ వాజ్ రాంగ్ హీఈస్ రైట్ అగైన్. నోబడీ ఈజ్ అ విక్టిమ్, ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ బీ అ హీరో ఇన్ యువర్ ఓన్ లైఫ్. అలాగే మిగిలిపోతుంది దీక్ష అందరి లైఫ్లో, బికాజ్ అందరూ దే విల్ సీ దెమ్ సెల్వ్స్ ఇన్ దీక్ష. అందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ అలా జరిగి ఉంటుంది, అంత ఘోరంగా కాకపోయినా, బట్ టు స్పీక్ అప్, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ నేను లక్ష్మిగా కూడా అంతే కన్విక్షన్తో ఉన్నాను అండ్ ఐమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు ప్లే దీక్ష అండ్ ఏబుల్ టు డూ దాట్ ఆల్సో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.